సంఘీయుల మధ్య ఐక్యతను చాటేందుకు గార్డెన్ పార్టీలు నిర్వహించడం, క్యాలెండర్లను ముద్రించడం ఎంతగానో దోహదపడతాయని ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి పేర్కొన్నారు. కాకినాడ శ్రీనగర్లో గల ఆదిత్య శేషారెడ్డి నివాసంలో కాకినాడ రెడ్డి సంక్షేమ సంఘం 2025 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కాకినాడ రెడ్డి సంక్షేమ సంఘ అధ్యక్షులు నల్లమిల్లి బుచ్చిరెడ్డి అధ్యక్షత వహించగా ఆదిత్య యూనివర్సిటీ ఛాన్సలర్ నల్లమిల్లి శేషారెడ్డి ముఖ్య అతిథిగాను, వైసీపీ నాయకులు గారి వీరెడ్డి విశిష్ట అతిథిగాను పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి, భవన సాధన కమిటీ చైర్మన్ నల్లమిల్లి మాచారెడ్డి, మల్లెడి అబ్బాయి రెడ్డి, కరి శ్రీనివాసరెడ్డి, కేపీ రెడ్డి, కరి సూర్యనారాయణ రెడ్డి, పొలగం వెంకటరామకృష్ణారెడ్డి, గణేష్ సత్య వెంకటరెడ్డి, పడాల శ్రీనివాసరెడ్డి, సురేష్ కుమార్ రెడ్డి, గణేష్ రెడ్డి, రమేష్ రెడ్డి, ఓగిరెడ్డి, రాజ్కుమార్ రెడ్డి, రాంబాబు రెడ్డి పాల్గొన్నారు. ఈ సమాజంలో ఎవరైతే రెడ్డి కులస్తులు కొంచెం వెనకబడి ఉన్నారో, ఎవరైతే ఆర్థికంగా దెబ్బతిని ఉన్నారో, ముఖ్యంగా విద్యా విషయంలో ఎవరైతే కొంచెం కష్టాలతో నష్టాలతో బాధపడుతున్నారో, వాళ్ళందరికీ సేవ చేయడం అనేది మన యొక్క సంఘం యొక్క ఒక ప్రత్యేకత. ఎందుచేతనంటే ఒక విద్యార్థిని చదివించినట్లయితే ఆ కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుంది. ఒక విద్యార్థికి చదవగల శక్తి ఉండి తెలివితేటలకు కూడా ఆర్థిక కారణంగా చదవలేకపోతే ఆ విద్యార్థి జీవితం నాశనం అయిపోతుంది. కాబట్టి అటువంటి విద్యార్థులకు సహాయం చేస్తున్నటువంటి మన వ్యక్తులందరినీ హృదయపూర్వకంగా పేరు పేరున అభినందిస్తూ, అలాగే ఎవరు ఎప్పుడు ఎవరు ఏ కష్టాల్లో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా అంతా కలిసి పనిచేస్తే మనం సక్సెస్ఫుల్గా సాధించవచ్చు అనే విషయాన్ని అందరికీ తెలుసు. కాబట్టి ఆ విషయంలో ఫాలో అవుతున్నటువంటి మిత్రులు, ఇందులో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, కార్యవర్గ పెద్దలందరూ కూడా, ప్రెసిడెంట్ సెక్రటరీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం. మాకు గురు సమానులైనటువంటి శ్రీ నల్లమిల్లి శేషారెడ్డి గారి ఇచ్చే ఈ రోజున ఈ క్యాలెండర్ని ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా చాలా ఆనందదాయకంగా ఉందని తెలియజేస్తున్నాం. బహుశా ఈ క్యాలెండర్ని 2025 క్యాలెండర్ని ఇంతవరకు సమాజంలో ఎవరు కూడా, ఏ స్వచ్ఛంద సంస్థలు కూడా ఎంత త్వరగా ముద్రించలేదు అని నేను అనుకుంటున్నాను. కారణం ఏమిటంటే ఈ క్యాలెండర్ని ఎంత ముందుగా ముద్రించడానికి కారణం మన క్యాలెండర్ మీద ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా రెడ్డి సోదరులందరికీ కూడా చాలా చాలా ప్రేమ అభిమానాలు ఉన్న కారణంగా వారు ముందుగానే ఈ క్యాలెండర్ని భద్రపరుచుకుని జనవరి 1వ తేదీ మొదటి క్షణంలోనే ఈ క్యాలెండర్ని వారి గృహాల్లో, వారి కార్యాలయాల్లో ఏర్పాటు చేసుకునే ముందుకు అవకాశం ఉంటుందనే ఒక సదుద్దేశంతో ఈ క్యాలెండర్ని అందరికన్నా ముందుగా మరి ముద్రించి మరి గౌరవనీయులు కథలు ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్, ఆదిత్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ నల్లమిల్లి శేషారెడ్డి గారి చే ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం అత్యంత ఆనందదాయకమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి క్యాలెండర్ ప్రారంభించినటువంటి శ్రీ నల్లమిల్లి శేషారెడ్డి గారికి, హాజరైనటువంటి రెడ్డి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత అభిమానాలు తెలియదు. నగరంలో గల రెడ్డి సోదరులందరూ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి హాజరై మరి మేము చేస్తున్న కార్యక్రమాన్ని ఆశీర్వదించడం జరిగింది. మరి రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ ద్వారా ఎన్నో కార్యక్రమాలను మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా అత్యంత త్వరితంగా ఈ సంవత్సరం క్యాలెండర్ని ఈ సమాజంలోకి తీసుకొచ్చి ఒక మంచి ప్రింటింగ్తో ఒక మంచి క్వాలిటీతో ఇచ్చామని చెప్పి మేము అనుకుంటున్నాం. అలాగే జిల్లా అధ్యక్షులు శ్రీ కటి త్రినాథరెడ్డి గారితో ఏర్పాటు చేసినటువంటి, రేపు వనపత్రి ఏర్పాటు చేసినటువంటి వన సమారాధన కార్యక్రమంలో ఈ రెడ్డి సోదరులకు ఈ క్యాలెండర్ని పంపిణీ చేయాలనే ఉద్దేశంతో కూడా ఈ క్యాలెండర్ ముందుగా తీసుకురావడం జరిగింది. మరి ప్రత్యేకంగా మా హిందూ అభిమానంతో మమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్న పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ ఛాన్సలర్, ఆదిత్య యూనివర్సిటీ ఛాన్సలర్ శ్రీ నల్లమిల్లి శేషారెడ్డి, డాక్టర్ శ్రీ నల్లమిల్లి శేషారెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదం తెలియజేసుకుంటూ, మా తరపు నుంచే కాకుండా రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ 50 మంది కార్యవర్గ సభ్యుల తరఫున నా కృతజ్ఞతలు తెలియజేస్తాను.